జిల్లా తాడిపత్రి పోలీస్ సబ్ డివిజన్లో 580 లీటర్ల నాటుసారాను 20 కిలోల బెల్లంను 88.5 లీటర్ల కర్ణాటక మద్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు స్పెషల్ బ్రాంచ్ ఆడిషన్లు ఎస్పీ రామ్మోహన్ రావు తెలిపారు. ఆదివారం నాడు జిల్లా వ్యాప్తంగా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ ఆధ్వర్యంలో నాటుసారా, గంజాయి, గుట్కా తదితర వాటిపైన దాడులు నిర్వహించామని, దీనిలో భాగంగా జిల్లా వ్యాప్తంగా వీటిని స్వాధీనం చేసుకున్నామన్నారు. డివిజన్లో పెద్ద బడుగురులో యారాయితో నాటుసారా తయారీ కేంద్రంపై దాడులు చేశామన్నారు. పెద్దపప్పూరు మండలంలో బొప్పాయి తోటలో గ్యాస్ సిలిండర్తో నాటుసారా తయారీ కేంద్రాలపై దాడులు నిర్వహించి అరెస్ట్ చేయడం జరిగిందన్నారు. జిల్లా వ్యాప్తంగా నాటుసారా నియంత్రణలో ఉందన్నారు. కర్ణాటక రాష్ట్రం నుంచి అక్రమంగా వస్తున్న మద్యాన్ని నియంత్రించడం, ఆన్లైన్ బైటింగ్పై నిఘా ఉంచడం, నాటుసారా గుట్కా కర్ణాటక మద్యంపై పోలీసులతో కలిసి సంయుక్తంగా దాడులు నిర్వహించి కేసులు నమోదు చేస్తున్నామన్నారు. కర్నూలు, అనంతపురం అధికారులు సంయుక్తంగా నాటుసారా కేంద్రాలపై దాడులు చేసి కేసులు నమోదు చేస్తారని తెలిపారు. గతంలో నేరాలకు పాల్పడిన వారిని తహసీల్దార్ వద్ద బైండ్ ఓవర్ చేయడం జరిగిందని, ఉల్లంఘించిన వారిపై తహసీల్దార్ వద్ద బైండ్ ఓవర్ మొత్తాన్ని రికవరీ చేస్తున్నామన్నారు. నాటుసారా సేవించడంపై జరిగే అనర్థాలను ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని అన్నారు. ఈ వారోత్సవాలు జరుగుతున్నాయి, దానిలో భాగంగా ముఖ్యంగా యువత దీనివైపు మళ్ళకుండా దీని జరిగేటటువంటి అనర్థాలు ఏంటి, దీనివల్ల ఏ రకంగా మన భవిష్యత్తుకి, ఆరోగ్యానికి, కెరీర్కి ఏ రకమైనటువంటి నష్టం వాటిల్లుతుందనే దాని మీద ప్రత్యేకంగా జిల్లా వ్యాప్తంగా అన్ని పాఠశాలలు, కళాశాలలు, అలాగే జనరల్ పబ్లిక్ కూడా దీని మీద అవేర్నెస్ క్యాంపెయిన్ అనేది జరుగుతుంది. దీనిలో భాగంగా ముందుగా వాళ్ళకి అవేర్నెస్ క్యాంప్స్ తీసుకురావటం, అలాగే కొన్ని రకాలైనటువంటి పోటీలు పెట్టడం, అలాగే దాని మీద టూ కేరన్ ఒకటి నిర్వహించడం, ఇవన్నీ ఒక షెడ్యూల్ ప్రకారం జరుగుతున్నాయి. దీనిలో భాగంగా జిల్లా వ్యాప్తంగా ఇప్పుడు గాంజా మీద కానీ, గుట్కా మీద కానీ మన నిషేధం, గుట్కా అనేది మన రాష్ట్రంలో నిషేధం అని అందరికీ తెలుసు, దాన్ని ప్రత్యేకంగా రైడ్స్ చేసి ఇప్పుడు మనం పట్టుకోవడం జరిగింది. ముఖ్యంగా కర్ణాటక రాష్ట్రం నుండి వస్తున్నటువంటి గుట్కాని దానిలో ఆర్గనైజ్డ్ ఎవరు ఉన్నారు వాళ్ళని కూడా ఐడెంటిఫై చేసి రైడ్స్ చేయడం జరుగుతుంది. నిన్న మడకశిరలో కూడా సుమారుగా 2 రోజుల వ్యవధిలో 1 రోజు 50,000, మరుసటి రోజు ఇంకొక 70,000 విలువ చేసినటువంటి ప్యాకెట్లని పట్టుకోవడం జరిగింది. రైడ్స్ జిల్లా వ్యాప్తంగా ఎస్పీ గారి యొక్క నేతృత్వంలో జిల్లా వ్యాప్తంగా నడుస్తుంది.